హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మన ఛానల్. నేను మీ జయశ్రీ. ఈరోజు కూరలు ఏం చేయబుద్ధి కాలేదు, ఎందుకంటే నిన్న చేసిన రసం ఉంది, చింతపండు చట్నీ చేసింటి కదా, అది కూడా ఇంత ఉంది ఫ్రిడ్జ్లో, రెండు మూడు రోజులు అవుతుంది కదా, ఇంక ఈరోజు కూర ఏం చేయబుద్ధి కాలేదు. కాకపోతే ఇంకా పచ్చడి ఇచ్చే రసంతో ఎట్లా తింటామని చెప్పేసి ఎగ్స్తో నేను ఇట్లా చేస్తున్నా అండి. అది ఎట్లెట్లా ప్రిపేర్ చేస్తానో చూపిస్తా. అసలు చాలా టేస్టీగా ఉంటుందండి అది. ఇప్పుడు నేను కూర లేదని చేస్తున్నా కానీ మామూలుగా కూరలు ఉన్నప్పటికీ కూడా పార్టీలు అప్పుడు కూడా చేస్తే చాలా బాగుంటుంది. మా చిన్నమ్మాయికి అయితే చాలా ఇష్టం ఇది ఇట్లా చేయడము, చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి, నేను చూపించినట్టు నేను చెప్పిన మసాలాలు ఏమైతే ఇస్తానో అవే మసాలాలు వేసి చేస్తే చాలా బాగుంటుందండి. సీ జార్లో చిన్న కొబ్బరి ముక్క తీసుకోవాలండి. కొబ్బరి ముక్క చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటున్నా. మనకు దాంట్లో గ్రేవీ కోసం అండి ఇది. అందులోనే ఇది ఏమంటారు, రెండు ఇలాచీలు ఒక మూడు లవంగాలు తీసుకున్నా నేను, అవి దాంట్లో వేస్తున్నా. ఇంకా కొంచెం ధనియాల పొడి అండి, ఒక్క స్పూన్ అంత ధనియాల పొడి, ఒక్క స్పూన్ కారం పొడి అండి. ఇంకా దాని సరిపడా ఉప్పు, ఇంకా ఇందులో ఏమీ పట్టదండి, ఉప్పు వేసుకుంటున్నా ఇట్లా. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకొచ్చుకోవాలి. ఇవన్నీ మిక్సీ పట్టుకొచ్చినాక ఇట్లా అయ్యిందండి. మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి దీన్ని. ఇక మిక్సీ జార్కి అంటుకొని పోయింది కదా, అది వెళ్తున్న సరిగా అంటున్నా. ఇంకా ఇప్పుడు పోపు వేసుకుందాము. స్టవ్ అంటించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, కొన్ని ఆవాలండి. ఆవాలు వేసిన తర్వాత కాసిన్ని మినపప్పు వేయాలి. మినపప్పు తింటుంటే కొంచెము టేస్ట్ బాగా అనిపిస్తుంది, పలుకులు ఇట్లా పంటి కింద పడ్డప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అవి కొంచెం ఇట్లా వేగుతుంటే ఇక అప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా అండి. ఆయిల్లో పసుపు వేస్తే కలర్ మంచిగా వస్తుంది. ఎగ్స్ ఆల్రెడీ ఉడికించుకున్నా అండి. ఉడికించుకున్న ఎగ్స్ని సగానికి నిలువుగా కట్ చేసుకున్నా నేను. ఆ కట్ చేసుకున్న ఎగ్స్ని ఆయిల్లో అట్లా బోర్లా పెడుతున్నా. కొద్దిగా ఆయిల్లో కొంచెం వేగితే ఇవి చాలా బాగుంటుంది అని ఇట్లా ఆయిల్లో కొంచెం పెట్టిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా అండి. కొంచెము ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మాడిపోతుంది, మరీ ఎర్రగా అయిపోతుంది అని చెప్పి ఎగ్స్ వేసిన తర్వాత వేసిన అవి. ఇంకా అట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ కొంచెం ఎర్రగా అయిన దగ్గర ఎగ్స్ని వేయించుకోవాలండి. ఈ మొదలు బోర్లా వేసి వేయించుకున్న బాగా ఎర్రగా వేగిన తర్వాత ఉల్టా వేసి వేయించుకోవాలండి. తిప్పేసి వేయించుకున్న తర్వాత అట్లా రెండు మూడు సార్లు తిప్పుకుంటూ అట్లా వేయిస్తే గుడ్డు పైన మంచిగా ఎర్రగా మంచిగా కాలుతుంది. ఈ కలర్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి. పసుపులో ఇట్లా వేయిస్తే అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగా పట్టుకుంటుంది ఎగ్స్కి. ఇట్లా అంతా పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇంతకుముందు మిక్సీ చేసుకొచ్చుకున్నాం కదా మసాలా, ఆ మసాలా పైనుంచి చల్లేసేయాలండి. ఎలకల వెల్లకిలా తిప్పిన తర్వాతనే అవి వేసుకోవాలి. బాగా దానికి పట్టింది అని అనుకున్న తర్వాత మెల్లగా బోర్లా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇట్లా సన్న మనం అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది దీనికి, మరీ ఆయిల్ తక్కువ వేస్తే తినేటప్పుడు కూడా అన్నంలో కలుపుకోవడానికి గ్రేవీలాగా కూడా లేకుండా ఉంటుందని చెప్పేసి ఇట్లా రెండు నిమిషాలు పెట్టుకున్నా అండి. చూడండి ఎంత బాగా తయారైనవో. ఇది గ్రేవీ ఏమో పొడి ఏమో అన్నంలో కలుపుకోవచ్చు, ఎగ్స్ ఏమో అంచుకు పెట్టుకొని తినొచ్చు అండి. చాలా టేస్టీ ఉంటుంది. మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం ఇదైతే, తప్పకుండా చేసుకుంటాం మేము అప్పుడప్పుడు. ఇట్లా ఇంట్లో ఏం కూరలు లేనప్పుడు ఇట్లా చేసుకుంటే ఈ గ్రేవీ అన్నంలో కలుపుకోవచ్చు, ఎగ్స్ అంచుకు తినొచ్చు అండి. చాలా టేస్టీ ఉంటుంది, చాలామందికి నచ్చుతుంది. ఇట్లా నేను చేసి పెడితే అమెరికాలో ఓసారి చేస్తేనే అయితే అసలు ఫస్ట్ బ్యాచ్లోనే లేచిపోయింది ఇట్లా ఈ కూర, అంత టేస్టీ ఉంటుంది ఇది. ఇట్లా అన్నంతో కలుపుకొని తింటున్నా అండి. సూపర్ కాంబినేషన్ అండి అన్నంతో, ఇది చాలా బాగుంటుంది. చూసిండ్రు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.